సొంతం సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టిన అడవి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ముందుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరియర్ మొదలు పెట్టిన ఆయన అతి తక్కువ కాలంలోనే మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు ఇటీవల మేజర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే కాగా ఈ సినిమాతో అడవి శేష్ బ్లాక్ బస్టర్ టాక్ ను అందుకున్నారు ఈ మేజర్ సినిమా తెలుగుతో పాటు హిందీ మలయాళ భాషల్లో కూడా విడుదలైన విషయం తెలిసిందే కాగా అడవిశేష నటించిన సినిమాలలో ఈ మూవీ అత్యధికంగా వసూళ్లను రాబట్టింది ఇకపోతే ప్రస్తుతం అడవిశేష్ హిట్ టూ అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు తాజాగా సోషల్ మీడియాలో అడవిశేష్కి సంబంధించిన ఒక వార్త చక్కర్లు కొడుతోంది అదేంటంటే అడవిశేష్ ఒక అమ్మాయితో గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారట అంతేకాకుండా ఆమెనే పెళ్ళి కూడా చేసుకోవాలని అనుకుంటున్నాడట అయితే ఆ అమ్మాయి మరెవరో కాదు టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియా అని సమాచారం కాగా సుప్రియా హీరోయిన్గా కూడా నటించిన విషయం తెలిసిందే టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ తొలి సినిమా అక్కడ అమ్మాయి సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది ఇక ఆ తర్వాత సుప్రియ సినిమాలకు దూరంగా ఉంటూ అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలు చేపట్టారు అయితే ఈ సినిమా కంటే ముందే అడవిశేష్ సుప్రియాలు మంచి ఫ్రెండ్స్ అని తెలుస్తుంది ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారి పెళ్లికి రెడీ అవుతున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే ఈ రూమర్స్పై అడవిశేష్ స్పందించారు అయితే ఇదివరకే ఈ రూమర్స్పై స్పందించిన అడవిశేష్ నిజం లేదని స్పష్టం చేశారు కానీ మరోసారి ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి మరి ఈ వార్తల్లో నిజముందా నిజంగానే వారు ప్రేమించుకుంటున్నారా పెళ్లి చేసుకోబోతున్నారా అంటే మాత్రం అటు సుప్రియా లేదా ఇటు అడవిశేష్ స్పందించాల్సిందే ఒక్కసారి ఖరాఖండిగా చెప్తే తప్ప ఇలాంటి రూమర్స్కు చెక్ పడదు